ఖమ్మం జిల్లా తల్లాడ కల్లూరు మండలాల్లో నాగార్జున సాగర్ జలాలు అందక పంటలు ఎండిపోయే పరిస్థితి వచ్చిందని సత్తుపల్లి ఎమ్మెల్యే సెంట్ర వెంకట వీరయ్య అన్నారు. ప్రభుత్వం తరఫు నుంచి నిధులు వస్తున్నా అధికారుల నిర్లక్ష్యం వల్ల రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారని తెలిపారు. రైతులతో కలిసి పంటలను పరిశీలించారు. అనంతరం కల్లూరు ఎన్ఎస్పీ అధికారులతో సమావేశమయ్యారు. నాగార్జున సాగర్లో పూర్తి స్థాయిలో నీళ్లు ఉన్నా అధికారుల సమన్వయ లోపంతో సకాలంలో నీరందక పంటలు ఎండిపోతున్నాయన్నారు. వెంటనే ఈ సమస్యను అధికారులు పరిష్కరించాలని, లేదంటే రైతుల ఆగ్రహానికి అధికారులు సమాధానం వస్తోందని హెచ్చరించారు. కాలవ నిర్వహణకు కావాల్సిన నిధులు ఇస్తున్నప్పటికీ అధికారులు కొంతమంది ప్రభుత్వాన్ని బదనాం చేయాలనో మరి దురుద్దేశం ఏంటో అర్థం కావట్లేదు. కానీ నీటి పంపిణీ వ్యవస్థలో సమన్వయ లోపంతో ఇవాళ పంటలన్నీ కూడా ఎండిపోయే పరిస్థితి వచ్చింది. మీరు కొన్ని ఎండాకాలంలో షటర్లు చూడాల్సిన అవసరం ఉంటే షటర్లు చూడలే. మీరు కార్యాలయాలను కూర్చోవటం, సీఈ గారితో సహా అధికారులు కింద కాలువల మీద తిరగపోవటం, ఏ దగ్గర ఏ షటర్ పోయిందో చూడకపోవటం, ఈరోజు కొన్నిసార్లు నీళ్ళు ఆపాల్సి వచ్చినప్పటికీ కూడా షటర్స్ సరిగా కొన్ని దిగకపోవటం, కొన్ని గేట్లు లేకపోవటం, దీనివల్ల కూడా కిందికి నీళ్లు రాక కొంత ఇబ్బంది జరుగుతుంది. ఈ లోపాలన్నీ కూడా సరిచేయాలని చెప్పి ఇప్పుడు ముఖ్య కార్యదర్శి ఇరిగేషన్ రజత్ కుమార్ గారిని, ఈఎన్సీ మురళీధర్ గారిని, జిల్లా మంత్రి గారిని, జిల్లా కలెక్టర్ గారికి దృష్టికి తీసుకొచ్చాం. పంటలు ఎండిపోతున్న స్థితిని మీరు గమనించి ఈ పంపిణీ వ్యవస్థను పటిష్టపరిచి అధికారులు కూడా జిల్లా కేంద్రంలో కాకుండా పొలాలు తిరగాలని విజ్ఞప్తి చేస్తున్నాం. దీన్ని మీరు తక్షణమే సరి చేసుకోవాలి, లేకపోతే ఇక రైతులు ఏం చేస్తారనేది మా చేతిలో లేదు.